అన్న సినిమా అయితే చాలా బాగుంది. నేను చూసిన సినిమా ఏంటంటే కనుక సర్కార్ వారి పాట. అయితే ఈ సినిమా వచ్చేసి ఫస్ట్ హాఫ్ అంతా కూడా ఒక మంచి కామెడీ ట్రాక్ నడిచింది. అయితే వెన్నెల కిషోర్ గారితో కానివ్వండి, కీర్తి సురేష్ గారితో కానివ్వండి, మంచి అంటే కామెడియన్స్ను కూడా ఎక్కువ పెట్టకుండా మహేష్ బాబే కామెడీ, మహేష్ బాబు కూడా కామెడీ చేస్తాడంత రేజ్లో ఈ కామెడీ ఉంది కాబట్టి సినిమా అయితే ఫస్ట్ హాఫ్ చాలా బాగుంది. ఇంకా సెకండ్ హాఫ్ చూసుకుంటే కనుక మంచి మాస్, ఏ రకంగా ఉంటుందంటే కనుక ఒక పోగిరి సినిమా, ఒక దూకుడు సినిమా, ఏ రేంజ్లో ఉంటుందో అంతకంటే ఎక్కువగా ఇందులో మాస్ యాక్షన్ చూపించారు, చాలా బాగుంది. సముద్రగణి గారి యాక్టింగ్ కూడా సూపర్గా ఉంది, ఎందుకంటే మెయిన్ విలన్ అయినా కాబట్టి ఆయనకి ఏ రకంగా చేయాలో ఆ రకంగా చేసుకున్నారు మొత్తం కూడా. అయితే ఇందులో మెసేజ్ ఏముందంటే కనుక బాగా పెద్దవారు బ్యాంకులో లోను వేల కోట్లు వందల కోట్లు లోన్ తీసుకుని బ్యాంకు లోన్ కట్టకుండా ప్రభుత్వంతో కుమ్మక్కయ్యి వాళ్ళకి వేరేసిన ఏ రకంగా చూపిస్తున్నారంటే కనుక ఇంకా అవసరం లేదు, మేము చూసుకుంటాం కానీ కుమ్మక్కయ్య చేసుకుంటే ఆ భారం అంతా సామాన్యుల మీద ప్రజల మీద పడుతుందని చెప్పేసి ఈ మంచి కాన్సెప్ట్ పరశురామ్ గారు తీశారు. అయితే ప్రతి ఒక్కరు చేయవలసిన విషయం ఏంటంటే కనుక బ్యాంక్ అకౌంట్ ఉన్న ప్రతి ఒక్క సామాన్యుడు ఈ సినిమా చూస్తారు తొత్తుంది. మన దగ్గర బ్యాంకులు ఏ రకంగా దోసుకునే ఎదటోళ్ళ వల్ల మనం ద్వారా దోసుకుంటే అని చెప్పేసి మంచిగా ఉంది. అయితే ఇందాక ఒక తమ్ముడు చెప్పాడు, ఇంత ఇన్ని సంవత్సరాలు ఎంత తీసుకుంటున్నాడో సినిమా తీయడానికి, అందరూ సంవత్సరం తీసుకున్నారు కదా, రాజమౌళి సినిమా అయితే కాదు కదా 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు తీయడానికి చెప్తున్నాను. నేను ఒక నందమూరి అభిమానిగా చెప్తున్నాను, ఒక నందమూరి అభిమానిగా నందమూరి డైలాగ్ బాలకృష్ణ డైలాగ్తో పాటు చెప్తున్నాను, లేడన్న ధైర్యమా రాడన్న నమ్మకం, మహేష్ బాబు ఎప్పుడొచ్చినా కడిగా రికార్డులు బద్దలు కొట్టుకుని పోతాడు, ఎవడన్నా సరే మహేష్ బాబు రికార్డులు బద్దలు కొట్టడం చూస్తే ఆయనకి ఎమోషన్స్ ఉండవు, ఫీలింగ్స్ ఉండవు, కాలిక్యులేషన్స్ ఉండవు, మ్యానిపులేషన్స్ ఉండవు. చెప్పండి వాళ్ళకి సెంటర్ అయినా స్టేట్ అయినా పొజిషన్ అయినా ఆపోజిషన్ అయినా పొగరైనా పవర్ అయినా మహేష్ బాబు తగినంత వరకే వన్ స్టెప్ ఇవిన్ హిస్టరీ రిపీట్. ఇది ఎంత చెప్తున్నంటే సినిమా లోపల రేంజ్లో ఉంది, బాలకృష్ణ డైలాగ్ చెప్పేంత రేంజ్లో లోపల సినిమా ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సకుటుంబ సపరివార సమేత చూడాల్సిన సినిమా, ఎక్కడ కూడా మిస్ బిహేవ్ అయితే లేదు. కానీ అయితే ఇందులో నాకు బాగా నచ్చిన డైలాగ్ ఏంటంటే కనుక మన ఇండియన్ ఎకనామిక్ ఎలాగ రన్ అవుతుంది, దాంట్లో ఉన్న లూపోస్ ఎవరికి ప్లస్ అవుతుంది ఎవరికి మైనస్ అవుతుంది అనే కంటెంట్తో ఇచ్చారు. ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఈ ఐమాక్స్ 100 ఇయర్స్ చంద్రబాబు నాయుడు గారు ఎల్వి ప్రసాద్ గారికి ఇచ్చారు, ఆ 100 ఇయర్స్ ఎల్వి ప్రసాద్ గారు ఉంటారో లేదు లేదు, కానీ నీలాంటి వాళ్ళకి నాలాంటి వాళ్ళకి గవర్నమెంట్ ఇస్తుందా పర్మిషన్ ఇస్తా ఇవ్వదు. అలాగ కోట్లు ఎక్కొట్టి ఆ భారం అనేది ఇప్పుడు డీజిల్ కానీ గ్యాస్ కానీ పెట్రోల్ కానీ పెరిగిన దాని నిమిత్తము సామాన్య ప్రజలు ఫేస్ చేస్తున్నారు. ఇప్పుడన్నా మేల్కొనుకోండి, ఆ మేల్కొలుపు అనేది ఎలా ఉండాలనేది మెసేజ్. పోకిరి క్విస్ట్ ఉంది, దూకుడి కాన్సెప్ట్ ఉంది, సరిలేరు నీకెవరని ప్రతి ఒక్కరిని మనకు ఒక మెసేజ్ పాస్ చేశాడు. ఇంతకు ముందు చేసిన సినిమాల కన్నా ఈ సినిమా అనేది చాలా విభిన్నంగా ప్రజెంటేషన్ అంటే సినిమా టైటిల్ తెలుసుకుంటుంది మనకి, కానీ స్టోరీ తెలియదు కదా. సో నెక్స్ట్ ఏ స్టోరీ తీసుకుంటున్నా అని వెయిటింగ్. సీరియస్లీ నైస్, థ్యాంక్ యూ అన్న, లవ్ యూ, ఫ్యామిలీ మొత్తం చూడాల్సిన సినిమా అన్న. ఇట్లాంటి సినిమా మిస్ అయితే మీలాంటి వేస్ట్ గాళ్ళు లేరా నేను అనుకుంటా, కేవలం నేను అనుకుంటారేమో, నేను అనుకుంటా కేవలం మీలాంటి వాళ్ళు చూడకపోతే ఈ మూవీ ఒక్కసారి చూడండి. యాక్చువల్లీ ఇప్పుడు మీ బ్యాంకులో కట్ అయిపోయి ఉండొచ్చు 2 రూపాయలు 3 రూపాయలు 4 రూపాయలు, ఆ 2 రూపాయలు 3 రూపాయలు 4 రూపాయల కొంబలు మూస్తున్నాయి మనకి. ఎన్ని కోట్లు అయితే 130 కోట్ల జనాభాలో వెళ్ళిపోయి తోళ్ళ మీద గుండెల్లో తన్ని డబ్బులు వసూలు చేయండి. సూపర్ చెప్పేవన్నా అర్థమవుతుందా, మా జోబుల్లో డబ్బులు లాగడం కాదు, ఆడి జోబుల్లోనూ లాగుతావు, ఆడి పెట్టిలోనూ లాగుతావు, ఆడి బీరువాలో లాగుతావు, లాగు, తర్వాత వచ్చి నా దగ్గర లాగు. బండి ఫైనాన్స్ కట్టకపోతే ఇంటి ముందుకు వచ్చి మించుంటారవే, ఆడు కొన్ని వేల కోట్లు కొట్టేస్తే ఆడి దగ్గర ఏం చేస్తాను, సంఖం లాగుతాను. అర్థమవుతుందా, ఆ డబ్బులన్నీ మేమే ఇవ్వాలా? ఏటీఎం కార్డు పైన అంటావు, బ్యాంకులో పైన అంటావు, 25 రూపాయలు ఛార్జీ అంటావు, ఎట్టి తీర్త పైన అంటావు, ఏదెట్టినా పైన అంటాను, ఇవన్నీ మా దగ్గర నుంచి దొబ్బుతాను, వాడికి కడతాను. ముష్టి మొండ పాపడా, యు బ్యాంక్ మేనేజర్, యు అటన్ మేనేజర్, ప్లీజ్ ఆస్క్ దెమ్, డోంట్ టేక్ విత్ మై దెమ్, ఐ ఫ్రస్ట్రేటెడ్. నేను చెప్తాను నుంగు, పోకిరి సినిమా చూసి నేను పోకురోడ్ని అయ్యా, దూకుడు సినిమా చూసి అందరు బిల్డింగ్ల మీద దూకేచా, బిజినెస్ మ్యాన్ సినిమా చూసి పేదవాళ్ళు ఈఎంఐలు కట్టి వాళ్ళ మీద నోటీసులు ఇచ్చి వాళ్ళని ఇబ్బంది పెట్టి వాళ్ళ మరణాలకు కారణం అవుతున్న దాన్ని ఎలా ఇష్యూ ప్రాబ్లం చేస్తే బాగుంటుంది. ఎవడైతే బడాబాబులు ఇక్కడ డబ్బులు తీసుకొని కోటాను కోట్లు తీసుకొని బ్యాంకుల్లో లోన్ తీసుకొని వాళ్ళకు నోటీసులు ఇస్తానని కూడా భయపడుతున్న తరుణంలో వీళ్ళందరూ కట్టాలి అని మహేష్ బాబు అక్కడి నుంచి వచ్చి చేసే క్యారెక్టరేషన్ కానీ ఎవ్రీథింగ్ బాగు. అంటే ఒక పేదవాడికి ఇబ్బంది ఎక్కడ కలుగుతుంది, ఎమ్మెల్యే ఎట్లా ఏంటి వాట్ ఈజ్ వాట్ అనేది పిక్చర్ క్లియర్ కట్గా చూపించారనమాట. చాలా డిఫరెంట్ ఉంది సార్ బ్రదర్, అంటే ప్రజెంట్ ఈరోజు సిచ్యువేషను మన ఇండియాలో ఏముందో అది
కళ్ళకు కట్టినట్టు చూపించారు, బ్రహ్మాండం చూపించాడు. అంటే ఈ ఈ బ్యాంకులు కళావతి పాట బాగుందా?